విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘ నాయకులు రోటెక్కారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థి నాయకులు అక్కడ ధర్నా నిర్వహించారు. ఒకవైపు రాష్ట్ర సర్కారు పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ అనేక పాఠశాలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కొరత తీవ్రంగా ఉందని, కనీసం ఎంఈఓలు కూడా లేరని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంట్లు తెరిచి విద్యారంగ వ్యవస్థపై దృష్టి పెట్టాలని, లేని ఏడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థి నాయకులతో మా ప్రతినిధి రవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘ నాయకులు కథం చక్కారు. ఇటు విద్యా సంస్థలు అనేక సమస్యలు నెలకొన్నాయి. అనేక సమస్యలు కూడా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ వద్ద భారీ ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున ర్యాలీగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడ కలెక్టర్ వద్ద కూడా ఇటు ధర్నా చేస్తున్న కార్యక్రమం పరిస్థితి కనుక్కొని దీనిపై మాత్రం మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వీరికి అడిగి మరుగుకుని చెప్పని ప్రధానంగా ఇవాళ భారీ ఎత్తున ధర్నా ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా వేస్తున్న ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పటివరకు దాదాపు 15-20 రోజులు అవుతా ఉన్నా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేరు, కనీస వసతులు కూడా కల్పించలేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టల్లో విచ్చవిడిగా విద్యార్థులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఇది సిగ్గుచేటు. ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వానికి ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విచ్చవిడిగా పుట్టగొడుగుల్లాగా ప్రైవేటు పాఠశాలలు తీసుకొస్తున్నారు. కనీసం ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాలకు కూడా కనీసం అనుమతులు లేవు, పర్మిషన్ లేకుండా విచ్చవిడిగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్ రావడానికి పూర్తి బాధ్యత విద్యాశాఖ అధికారులే అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే విద్యాశాఖ అధికారుల లోపం లేని ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లా పర్మిషన్స్ వస్తున్నాయని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులని. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా కనీసం స్పందించలేకపోతున్నారు, చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ఒకసారి దీనిపై దృష్టి పెట్టాల్సిందిగా మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు దాదాపు 1000 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి విడుదల చేయలేరు ఇప్పటివరకు. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగ సంస్థ పరిష్కరించాల్సిగా మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఇటు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం, అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఇవాళ విద్యారంగ సమస్యల్లో ఒంగడి వేసినట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ మన ఊరు మనబడి పథకం కింద ఏదో విద్యారంగాన్ని బాగు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఇవాళ మన ఊరు మనబడి పథకం కింద ఇవాళ చూస్తుంటే ఇవాళ విద్యారంగ సమస్యలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 29 మండలాలు ఉంటాయి. ఆ మండలాలలో ఇవాళ ఎంఈఓలు లేరు. ఎంఈఓలు లేకపోతే విద్యా వ్యవస్థ ఏ విధంగా ముందుకు పోతామని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఏదైతే మన ఊరు మనబడి పథకం కింద ఏదైతే ప్రభుత్వ 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవాళ 10వ తరగతి విద్యార్థులకు ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్య లేదు. వెంటనే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి, దాంతోపాటుగా ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఇవాళ ఇప్పటికి కూడా వాటిని అమలు చేయకపోవడం బాధాకరం. ఇవాళ విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా సందర్శించాలి, హాస్టల్ను సందర్శించాలి. లేకపోతే అదేవిధంగా విద్యారంగంలో ఉన్న ఏదైతే అనేక సమస్యలు ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీలో ఇవాళ వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి ఉంది, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి ఇవాళ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మీరు చెప్పిన ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి, మీ డిమాండ్ పరిష్కారం చెప్పడం ఎలా రాను రోజులు ఎలాంటి కార్యక్రమం చేపడతారు? ఒకటి, ప్రధానంగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, దాంతోపాటు 4 మండలాలకి 1 ఎంఈఓ కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో 1 ఎమ్మెల్యే రాజీనామా చేస్తే వెంటనే నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ఖాళీగా టీచర్ పోస్టులు భర్తీ చేయట్లే, ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రకంగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉంటే పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది? దాంతోపాటు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 8400 చిల్లర విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు పోయినట్టు పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో వాళ్ళు విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందకపోతే వాళ్ళు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కొనసాగుతారా? ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమస్యలతోటే ప్రభుత్వ పాఠశాలలని వెల్కమ్ చెప్తూ ఉన్నాయి. వీళ్ళు బడిబాట కార్యక్రమంతో ఎన్ని కార్యక్రమాలు ప్రారంభించినా ఇది విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత అక్కడ పనులు ప్రారంభించారు. అవి కూడా అర్ధంతరం మధ్యంతరంగా ఆపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి టీచింగ్ అండ్ టీచింగ్ పోస్టులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తాం ఇంటర్ విద్యార్థులకు అని చెప్పేసి హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి, దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం లేదు విద్యాకు
చట్టాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ యజమాని తుంగలు దొక్కుతా ఉన్నాయి కాబట్టి పక్కనపాతి ఇంకా విద్యాకు చట్టాన్ని అమలు చేసే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు కేవలం ఆఫీసులకే, కేవలం ప్రైవేటు పాఠశాలల పర్మిషన్లు వాటికే పరిమితమయ్యారు తప్ప ప్రభుత్వ పాఠశాలల్ని కానీ హాస్టల్ని కానీ సందర్శించే రకంగా వాళ్ళు వాళ్ళ పని ఉండట్లేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే వాళ్ళ పని ఎక్కడ ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయో సందర్శించి ఆ సమస్యల్ని పరిష్కారం చేసే రకంగా చూడాలి. మనవరు మన పేరుతో అనేక వసతులు కల్పిస్తామని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయని చెప్పి అనేక చాలా పాఠశాలలు కూడా విద్యా ఇటు ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి మరోవైపు కూడా మధ్యాహ్న భోజన పథకంలో పురుగులన్న కూడా వస్తున్న పరిస్థితి ఉందని చెప్పి ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాను రోజుల్లో మరింత ఉద్యమాలు చేపడతాయని చెప్పి విద్యార్థులతో కలిపి మరి ఇక్కడ మధ్యాహ్న వంట వరకు కార్యక్రమం చేపడతామని చెప్తున్న పరిస్థితి పోతాను కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.